ఏ గాయస్ ఇవాళ ఇప్పుడు మనం ఎక్స్బాక్స్ గేమ్ పాస్ అంటే ఏంటనే విషయం గురించి చూద్దాం. మనం కంప్యూటరు లేదంటే మైక్రోసాఫ్ట్ కన్సోల్స్లో ఏదైనా గేమ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఎక్స్బాక్స్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండేది. ఎక్స్బాక్స్ స్టోర్ నుంచి గేమ్ని డౌన్లోడ్ చేయాలంటే కంపల్సరీగా ఆ గేమ్ కంపెనీకి మనం డబ్బులు కట్టాలి, అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. కొన్ని గేమ్స్ వచ్చేసరికి 100 రూపాయలు ఉంటాయి, ఇంకొన్ని గేమ్స్ వచ్చేసరికి 1000 రూపాయలు ఉంటాయి. మనం ప్రతి ఒక్క గేమ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు కడితేనే డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇలా ప్రతి ఒక్క గేమ్కి మనం డబ్బులు కట్టుకుంటూ పోతే మన జేబులో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోయి కంపెనీ జేబు మాత్రం ఫుల్గా నిండిపోతుంది. అయితే మైక్రోసాఫ్ట్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బెనిఫిట్స్ జరగాలనే ఉద్దేశంతోనే ఎక్స్బాక్స్ గేమ్ పాస్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ని మనం ఎలాంటి ఇన్ యాప్ పర్చేసెస్ లేకుండా మనం గేమ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడుకోవచ్చు. ఇన్ యాప్ పర్చేసెస్ అంటే ఆ గేమ్లో మీకు ఏదైనా స్కిన్స్, గన్స్, లేదంటే క్లాత్స్, ఇంకేదైనా స్పెషల్ ఫీచర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ గేమ్ కంపెనీకి మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఆ ఫీచర్స్ని గేమ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. వీటిల్నే ఇన్ యాప్ పర్చేసెస్ అంటూ ఉంటారు. ఖచ్చితంగా పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్ యాప్ పర్చేసెస్ అంటే ఏంటనే విషయం గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీగా తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం నేను ఇన్ యాప్ పర్చేసెస్ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్ యాప్ పర్చేసెస్ లేకపోవటం వల్ల గేమర్స్కి ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ జేబులు అనేది మ్యాక్సిమం ఖాళీ అవ్వవు, ఎంతో కొంత జేబులో ఉంటాయి. అలాగే ఇన్ యాప్ పర్చేసెస్ నుంచి గేమర్స్ని తప్పించాలనే ఉద్దేశంతోనే మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఈ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే అవైలబుల్గా లేదు. ఖచ్చితంగా మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీకి మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్లో ఉన్న గేమ్స్ని మీరు ఆడుకోగలుగుతారు. అది కూడా ఎలాంటి ఇన్ యాప్ పర్చేసెస్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆడుకోగలుగుతారు. అందుకు కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ తీసుకోవాలంటే మీరు డబ్బులు కడితేనే మీరు ఆడుకోగలుగుతారు. అయితే ఎక్స్బాక్స్ సర్వీస్లో ప్రతి ఒక్క గేమ్ అవైలబుల్గా ఉంటుందంటే నేను ఈ వీడియో చేసే సమయానికి అయితే ప్రతి ఒక్క గేమ్ అవైలబుల్గా లేదు. అంటే కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ, రెడ్ డెడ్ రిడెంప్షన్, బ్యాటిల్ ఫీల్డ్ ఇలాంటి గేమ్స్ ఏవి ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్లు అయితే అవైలబుల్గా లేవు. కొన్ని గేమ్స్, కొన్ని లిమిటెడ్ గేమ్స్ అనేవి ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ గేమ్స్ మాత్రమే మీరు ఎలాంటి యాప్ పర్చేసెస్ లేకుండా ఆడుకోగలుగుతారు, అది గుర్తుంచుకోండి. అయితే మేబీ మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, రెడ్ డెడ్ రిడెంప్షన్, బ్యాటిల్ ఫీల్డ్ ఇలాంటి ప్రతి ఒక్క గేమ్స్ని ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీసెస్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మీరు వీటిల్లో ఇన్ యాప్ పర్చేసెస్ లేకుండా మీరు మెచ్చలుండిగా గేమ్స్ ఆడుకోవచ్చు. అది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. గేమర్స్ దృష్టిలో చూస్తే, మన అదే నార్మల్గా గేమ్స్ ఆడిన వాళ్ళ దృష్టిలో చూస్తే మాత్రం ఇది ఒక టైం వేస్ట్ అనుకుంటారు, కానీ గేమర్స్కి మాత్రం ఇది ఒక బెనిఫిట్ అని చెప్పారు. అయితే ఈ సర్వీస్ అనేది మన ఇండియాలో అవైలబుల్గా ఉందా లేదా అనే విషయానికి వస్తే మన ఇండియాలో అయితే అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ అనేది. మీరు పీసీలో యూస్ చేసుకోవచ్చు, కన్సోల్ అయినా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక దీని సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్లాన్స్లో 3 ప్లాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొదటిది వచ్చేసరికి అల్టిమేట్ ప్లాన్, రెండోది వచ్చేసరికి పీసీ ప్లాన్, మూడోది వచ్చేసరికి కన్సోల్ ప్లాన్. అయితే మనం ఫస్ట్ కన్సోల్ ప్లాన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. అయితే మీరు కన్సోల్ ప్లాన్ చేసుకున్నారంటే కంపల్సరీగా మైక్రోసాఫ్ట్కి మీరు మంత్లీ 489 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ని మీరు కన్సోల్లో యూజ్ చేసుకొని మీరు గేమ్స్ ఆడుకోగలుగుతారు, లేదంటే ఆడుకోలేరు. అదే ఇక పీసీ ప్లాన్ విషయానికి వచ్చినా కూడా సేమ్, మీకు కూడా అంతే 489 రూపీస్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి సబ్స్క్రిప్షన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు యూజ్ చేసుకోగలుగుతారు దీన్ని, ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ని. నెక్స్ట్ అల్టిమేట్ ప్లాన్. ఈ అల్టిమేట్ ప్లాన్ తీసుకోవటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు పీసీలో అయినా లేదంటే కన్సోల్లో అయినా రెండిట్లో మీకు ఇష్టం వచ్చిన దాంట్లో దేంట్లో అయినా ఈ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు కన్సోల్ ప్లాన్ తీసుకుంటే కన్సోల్లోనే యూజ్ చేసుకోగలుగుతారు, అదే పీసీ ప్లాన్ తీసుకుంటే పీసీ ప్లాన్లోనే యూజ్ చేసుకోగలుగుతారు, అదే అల్టిమేట్ ప్లాన్ తీసుకుంటే మీ ఇష్టం. పీసీ అయితే పీసీ, కన్సోల్ అయితే కన్సోల్, మీకు కన్వీనియన్స్ ఏదంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ అల్టిమేట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ కంపెనీకి ప్రతి నెల
699 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఫీగా, అంటే అక్షరాలుగా 1 రూపాయి తక్కువ 700 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని గేమ్స్ అనేవి ఆడుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా పీసీ అలాగే అల్టిమేట్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ మంత్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే సబ్స్క్రిప్షన్ ఫీ, నెక్స్ట్ మంత్ నుంచి మీరు యాక్చువల్ సబ్స్క్రిప్షన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక కన్సోల్ ప్లాన్ విషయానికి వస్తే మీరు ఫస్ట్ మంత్ నుంచే 489 రూపీస్ అయితే కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు సర్వీస్ యూజ్ చేసుకోగలుగుతారు. నిజంగా కన్సోల్ యూజర్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, కానీ చేసేది ఏం లేదు. అయితే మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ తీసుకున్న తర్వాత ఆ సర్వీస్లో ఉన్న ఏ గేమ్నైనా మీరు ఆడచ్చు, కాకపోతే మీరు కంపల్సరీగా గేమ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే, అది మీ కన్సోల్లో కావచ్చు మీ పీసీలో కావచ్చు, గేమ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే మీరు ఆడుకోగలుగుతారు, తప్ప ఇంటర్నెట్ మీద అయితే ఆడుకోలేరు. అంటే మీ దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ ఫాస్ట్గా అయిపోతుంది, అప్పుడు మీరు గేమ్ని ఫాస్ట్గా ఆడుకోవచ్చు. అదే మీ దగ్గర ఇంటర్నెట్ స్లోగా ఉందనుకోండి, డౌన్లోడ్ అనేది స్లోగా అవుతుంది, కొద్దిగా లేట్ అయ్యింది మీరు గేమ్ని ఆడటానికి, ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. వన్స్ ఒకసారి మీరు ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదంటే మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. వన్స్ ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న గేమ్ని మీరు యాక్సెస్ చేయలేరు, ఖచ్చితంగా వాటిని మీరు యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా మీరు గేమ్ పాస్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ని మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్ని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అయితే మీరేమంటారు, ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ అనేది ఎక్సలెంట్గా ఉంది, మాకు ఇది చాలా బెనిఫిట్ అయితే మేము పీసీలో గేమ్స్ ఆడేటప్పుడు అని అనుకుంటున్నారా, లేదా అసలు ఇది మాకు దండగా మేము క్రాక్డ్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకుంటాం అని అనుకుంటున్నారా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే క్రాక్డ్ అని అనుకుంటాను, చాలామంది క్రాక్డ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు పీసీలు అయితే. ఇంకా కన్సోల్ విషయానికి అయితే కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు, ఇంకొంతమంది వేరే వేరేగా ఎవరొకరి దగ్గర నుంచి సీడీలు తెచ్చుకొని ఏదో ఒక రకంగా ఆడుకుంటూ ఉంటారు. నేనైతే మా ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఇలాగే చూశాను, అందుకు కాబట్టి చెప్తున్నాను. మరి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది అనే విషయం గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది గైస్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సర్వీస్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నేను మరిన్ని వీడియోస్ కోసం